లైక్ శౌర్య గారు, ఎవ్రీ మూవీ మోస్ట్లీ అంటే మీరు ఇంతకు అన్నట్టు మార్కెట్ కోసం అయితే చేయను, విచ్ ఎవర్ ఐ లైక్ అని చెప్పి. సో మూవీస్ యూ లైక్ కొన్నిసార్లు ఇట్ మే బి వెరీ గుడ్ హిట్ లైక్ రీసెంట్లీ చలో, సమ్టైమ్స్ డౌన్ కూడా అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో హౌ డూ యూ యాక్సెప్ట్ అ ఫ్లాప్ అండ్ హౌ డూ యూ యాక్సెప్ట్ అ హిట్ మూవీ? నేను హిట్ మూవీని అసలు యాక్సెప్ట్ చేయనండి. అది మ్యాజిక్, ఏదో మ్యాజిక్ ఉంటే హిట్ అవుతుంది సినిమాలో. మ్యాజిక్ లేకుండా సినిమా హిట్ అవ్వడం అంటే చాలా కష్టం. అసలు ఫ్లాప్ సినిమాకి చాలా లాజిక్లు ఉంటాయి, ఎందుకు ఫ్లాప్ అయినా. నేను దాన్ని ఎక్కువ పట్టించుకుంటాను. ప్రతి హీరో కెరియర్లో సినిమా హిట్లు కన్నా ఫ్లాప్లు ఎక్కువ ఉంటాయి. సో మనకి దానికి దగ్గర ఉంటే బెస్ట్, మన ఫ్లాప్లో ఉన్నప్పుడే కొంచెం నేల మీద ఉంటే బెటర్ అనిపించింది. అండ్ లైక్ వై ఐ ఆస్క్డ్ బికాస్ రీసెంట్గా మీకు అంటే చలో మూవీకి ముందు మాకు నాగశౌర్య గారు అంటే ఎక్కువ కనిపించలేదు, జో అచ్యుతానంద. అవును, 2 ఇయర్స్, 2 ఇయర్స్ కనిపించలేదు, 2 ఇయర్స్ నేను సినిమాలు చేయలేదు. సో వాట్ వాజ్ ద రీజన్? అంటే ఇప్పుడైతే ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది, మళ్ళీ ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది, సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్, సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది శౌర్య గారు? అంటే 2 ఇయర్స్ ఎందుకు తీసుకున్నానంటే టైం మంచి స్టోరీ అయితే రావాలని చెప్పి ఆలోచించడం జరిగింది. ఆ టైం కొంచెం నాకు స్పేస్ కావాలి. వెంట వెంటనే సినిమాలు చేయడం వల్ల జడ్జ్మెంట్ అనేది ఒక్కోసారి పోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమాలు దేనికి నేను 100% ఇవ్వలేకపోతున్నాను. ప్రమోషన్ సైజ్ కానీ మన అలసిపోతున్నాను బాగా. సో అది ఇంకెందుకు అని చెప్పి గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకుని కొన్ని కొన్నిసార్లు ఏమనిపించిందంటే డైరెక్షన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చెప్పేవాడిని, సార్ మనం అనుకున్న సబ్జెక్ట్ ఇది కాదు, కొంచెం మనం ఎక్కడికో డీవేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను. వాళ్ళు లేదు షౌర్య ఇది బాగుంటుంది షౌర్య అని చెప్పేవాళ్ళు. సో అది నేను నమ్మేవాను కాదు. ఆన్ స్పాట్ ఇంప్రూవేషన్ అనేది నేను అసలు నమ్మను. సో ఇంకా అది కాదు, మన నమ్మిన సబ్జెక్ట్ వెళ్దాం, ఒకళ్ళు తీసుకొచ్చి మనం చేయకూడదని ఫిక్స్ అయిపోయానండి లిటరలీ. అంటే ఎప్పుడైనా అలాంటివి జరిగినాయి అండి? డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పి ఇంప్లిమెంటేషన్ అప్పుడు అలా జరిగి చాలా జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఓన్ ప్రొడక్షన్? యా, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండి, ఫర్ ద ఓన్ ప్రొడక్షన్. అంటే చెప్పింది ఒకటి చెప్తున్నారు, తీసేటప్పుడు ఇంకోటి తీస్తున్నారు, నాకు ఎటువంటి రైట్ లేదు అక్కడ. వాళ్ళు అది బాగుంది, ప్రొడ్యూసర్ కూడా బాగుంది అంటున్నారు, ఇంకా రైట్ లేదు. సో అందుకనే ఇది కరెక్ట్ కాదని చెప్పి 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుని మంచి స్టోరీ డెవలప్ చేసుకుని ఓన్ ప్రొడక్షన్ అనుకోలేదు, వేరే ప్రొడ్యూసర్ అనుకున్నాం. ఆ ప్రొడ్యూసర్ కూడా ఈ మాచ్ ఆ మాచ్ అన్నారు, నమస్తే బాబు ఇవన్నీ కాదు కానీ మేము ఓన్ ప్రొడక్షన్ చేసుకుంటామని.